హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మహేష్ సో బీటెక్ డైరీ టెక్నాలజీ ఈ బ్రాంచ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా డిస్కస్ చేయొచ్చు ఇక వివరాలకు వెళ్ళగా బీటెక్ డైరీ టెక్నాలజీ సో సివిల్ ఇంజనీరింగ్ త్రిబులి మెకానికల్ ఈసీఈ సిఎస్సి ఇలా ఎలా అయితే బ్రాంచెస్ ఉన్నాయో డైరీ టెక్నాలజీ అనేది కూడా ఒక బ్రాంచ్ సో ఇక్కడ కూడా సేమ్ అన్ని లానే ఫోర్ ఇయర్స్ మనకి ఈ కోర్స్ డ్యూరేషన్ అనమాట ఈచ్ ఇయర్ టూ టూ సెమిస్టర్స్ అనేవి ఉంటాయి అసలు డైరీ టెక్నాలజీ సో చాలా డిమాండింగ్ ఉన్న టెక్నాలజీ తక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ యొక్క బ్రాంచ్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో ఎందుకు డైరీ టెక్నాలజీ అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ డైరీ ప్రొడక్షన్ అదేవిధంగా ప్రాసెసింగ్ క్వాలిటీ అనాలసిస్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ వీటి గురించి మీరు అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది సో కంప్లీట్ ఆల్ డైరీ ప్రొడక్ట్స్ పరంగా వర్క్ చేయాలి సో ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ కాదు అది వేరు అగ్రికల్చర్ పరంగా వేరు అనమాట సో వన్స్ ఏవైతే పాలు ఆ యొక్క బఫెలోస్ నుంచి కానీ కేంద్రాల నుంచి కానీ పాలు వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ అవ్వచ్చు స్టోరేజ్ అవ్వచ్చు ఓకేనా వాటిని మనకి కావాల్సిన విధంగా మారుస్తారు కదా ఆ కంప్లీట్ ప్రాసెస్ వాటన్నిటిలో ఈ యొక్క డైరీ టెక్నాలజీ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ఇక అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇన్స్టిట్యూషన్ స్టేట్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి రాయాలి సో బేస్డ్ ఆన్ ర్యాంక్ మీకు వచ్చిన ర్యాంకును బట్టి మీకు ఆ కాలేజీలో సీట్ అనేది అలాట్ చేస్తారు ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి అంటే జేఈ మెయిన్స్ విత్ త్రిబులి బిట్సాట్ ఎస్ఆర్ఎం ఎంసెట్ ఎల్పియూ సెట్ మహారాష్ట్ర సెట్ ఇట్లా ప్రతి స్టేట్ వైజ్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రతి ఇన్స్టిట్యూషన్ వైజ్ ఎంట్రన్స్ టెస్ట్ నేషనల్ టెస్ట్స్ అనేవి ఉంటాయి సో వాటి గురించి డీటెయిల్గా మన వీడియోస్ వీడియోస్గా ఉంటాయి వాటి గురించి అప్డేట్స్గా ఉంటాయి డోంట్ వరీ ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి ఎప్పుడు ఎలా రాయాలి ఏంటి అనేది కూడా మనం గైడ్ చేస్తాం ఫీ విషయానికి వస్తే గౌట్ కాలేజెస్లో మనకి ట్వంటీ ఫైవ్ టు వన్ ల్యాక్ పర్ ఇయర్ ఫీ ఉంటుంది ప్రైవేట్ కాలేజెస్లో వన్ ల్యాక్ టు త్రీ ల్యాక్స్ అనేవి ఫీ ఉంటుంది అన్నమాట సో ఇఫ్ ఇన్ కేస్ స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా రాస్తే ఫీ రెంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఆ ఫీ అనేది గవర్నమెంట్ పే చేస్తారు సో వాటి పరంగా మీకు ఫ్రీ ఎంస్మెంట్ పోను రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఇక రిక్వైర్డ్ స్కిల్స్ ఏమేమి కావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి మీకు ఒక అవగాహన ఉండాలి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండాలి ఎఫెక్టివ్లీ కమ్యూనికేషన్ ట్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ కమిట్ టు వర్క్ సో ట్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ అంటే అసలు ఏం జరుగుతుంది సో ఎలాంటి మార్పులు తెస్తే ఇండస్ట్రీకి బాగా హెల్ప్ అవుతుంది అనేది మీకు ఒక థింకింగ్ అనేది రావాలి ఇవి రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట సో ఎలిజిబిలిటీ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి ఇంటర్మీడియట్లో కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మీకు మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి ఇక జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మిల్క్ ప్లాంట్స్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అగ్రికల్చర్ సెక్టార్ పరంగా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అందులో రోల్స్ ఎలా ఉంటాయంటే డైరీ కన్సల్టెంట్ ఎక్విప్మెంట్ మేనేజర్ మేనేజర్ సైంటిస్ట్ సూపర్వైజర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ ఇవి రోల్స్ అనమాట ఇవి కాకుండా ఓన్గా కూడా మీరు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు మిల్క్ పాసింగ్ యూనిట్స్ ఐస్ క్రీమ్ యూనిట్స్ ఇలా ఆ యొక్క డైరీ రిలేటెడ్ ఎలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇక ఈ ఓన్ కాకుండా జాబ్ ఆపర్చునిటీస్ పరంగా జాబ్ జాయిన్ అయ్యి ఉంటే ఎలా వస్తాయి ప్యాకేజెస్ అంటే త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ అనేది వస్తుంది సో ఇదేంటంటే ఇనిషియల్ స్టేజ్లో చాలా తక్కువ ప్యాకేజెస్ వస్తాయి సో లెర్నింగ్ అయ్యే కొద్దీ ఆ స్కిల్స్ చాలా ఉపయోగపడతాయి రిమైనింగ్ టు కంపేర్ టు వేరే టెక్నాలజీతో పోల్చుకుంటే అవి కొన్ని ఇనిషియల్ స్టేజ్లో బాగా మీన్ శాలరీస్ వస్తాయేమో కానీ మెకానికల్ సివిల్ ఇలా కోర్స్ సైడ్ మట్టికి మీకు ఇనిషియల్లో తక్కువ శాలరీస్ వస్తాయి పోను పోను శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఇక సిలబస్ ఎలా ఉంటాయంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఆఫ్ మిల్క్ మిల్క్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అండ్ డైరీ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ వర్క్షాప్ ప్రాక్టీస్ అండ్ టెక్నాలజీ ఫ్లూయిడ్ మెకానిక్స్ fundamental of microbiology, moral values and education, thermodynamics, elementary mathematics, industrial statistics, electrical engineer, traditional dairy products, chemistry of milk, heat and mass transfer, condensed and dried milks, fat rich dairy products, refrigeration and air condition, dairy engineering, economic analysis, dairy extension education, dairy biotechnology, dairy plant management and pollution control, Marketing management and international trade, dairy process engineering, ice cream and frozen desserts, cheese technology, IT in dairy industry, food engineering, quality and safety monitoring in dairy industry, food chemistry, by-products technology, food and industrial microbiology, financial management and cost accounting, packaging of dairy products, dairy plant designing and layout, food technology, chemical quality assurance. ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ ప్రిన్సిపల్ ఆఫ్ డైరీ మెషిన్ డిజైనింగ్ ఆపరేషన్ రీసెర్చ్ ఎన్వైరాన్మెంటల్ సైన్సెస్ ఇక కంప్లీట్గా లాస్ట్ సెమిస్టర్లో ఇన్ప్లాంట్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట సో ఇది డైరీ టెక్నాలజీ గురించి ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేశాను సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిస్తే అప్డేట్ చేస్తాను తెలియకపోతే తెలుసుకొని మరి మీకు ఆ యొక్క డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్